దీనికి రీజన్ అండి. అన్ని చోట్ల నైజాం ఆంధ్ర ఓవర్సీస్ మెతా లాంగ్వేజ్ ఫస్ట్ డే నెట్ అరౌండ్ 70 క్రోర్ చేసింది ఈ మూవీ ఆల్ లాంగ్వేజ్ కలిపి. ఇది ఇండస్ట్రీ రికార్డ్, చాలా బాగా చేస్తుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నైజాం షేర్ ఫస్ట్ డే అరౌండ్ 11.5 క్రోర్ చేసిందండి, ఆంధ్ర 15 క్రోర్ చేసింది, అండ్ మిగతా లాంగ్వేజ్ తమిళనాడు ఎక్స్ట్రా వెరీ స్ట్రాంగ్గా 4 క్రోర్ చేసింది. కేరళ మాకు ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము కేరళలో మలయాళం వేయలేదు, తమిళ్ రిలీజ్ చేస్తే అరౌండ్ 2.5 క్రోర్ కేరళలో చేసింది. కర్ణాటక అండ్ హిందీ 3.75 క్రోర్ నెట్ చేసిందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, మాకు ఈ సినిమాకి ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్ ఇండియాలో ఓవర్సీస్లో అందరికీ అన్ని స్టేట్స్లో ఆడియన్స్కి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ సినిమాని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ ఇన్ సెలబ్రేషన్ మోడ్. అండ్ మేము అనౌన్స్ చేస్తామండి, వీ గోయింగ్ టు డూ ఈవెంట్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ అన్ని చోట్ల. అండ్ హ్యూజ్ రెస్పాన్స్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. పన్నీ గారి పర్ఫార్మెన్స్ గురించి ఇంకా దాంట్లో చెప్పేదేముంది, అసలు ఆయన చెప్పాలంటే పర్ఫార్మెన్స్ గురించి అంటేనండి, బన్నీ గారు వీ కెన్ సింప్లీ పుట్ ఇట్ హియర్స్ హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ అండి. అంటే ఎంత దూరం కొట్టారంటే ఇంకా ఎవరికి కనపడనరి పర్ఫార్మెన్సు, అండ్ వెరీ రేర్, ఐ మీన్ యూ హార్లీ సీ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండి. సో ఐ థింక్ హీస్ క్యారీడ్ ద హోల్ ఫిలిం. చెయ్యాలి. సో యాక్చువల్గా మేము ఫ్రైడే రిలీజ్ అంటే థర్స్డే థర్స్డే 2 సెన్సార్స్ చేసాము, వెన్స్డే చేసాము. ఓవర్సీస్ ప్రింట్స్ టైట్ అయింది అండ్ డెఫినెట్గా వాళ్ళు మా ఫ్రెండ్సే, బట్ హర్డిల్స్ అయినాయి. మలయాళం ఆయన చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మలయాళం ఇవాళ పడుతుంది, నిన్నంతా ఒకటి కేరళలో తమిళ్ రిలీజ్ చేశారు. సో బట్ ఏదైనా కానీ సినిమా అంత పాజిటివ్ వైబ్ ఉంది, అంత ఎక్స్ట్రాడినరీ టాక్ ఉంది కాబట్టి ఇవాళ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ అన్ని చోట్ల. అంటే ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి, 5 లాంగ్వేజెస్ ఫస్ట్ టైం సైమతో మళ్ళీ మన సినిమానే మనం 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తాం. అండ్ మనకేంటంటే టైం వాజ్ వెరీ షార్ట్ అండి, బట్ స్టిల్ ఒకరోజు మలయాళంలో నవీన్ గారు చెప్పినట్టు ఒకరోజు లేట్ అయిందండి. బట్ అదర్వైజ్ ప్రింట్స్ హవ్ ఆల్ గాన్ టు ఎవ్రీ ప్లేస్, నార్త్ ఇండియాలో కూడా నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇంక్లూడింగ్ నేపాల్, నేపాల్ కూడా ప్రింట్లు టైంకి అందేయండి. సో దట్ వాజ్ అ ఛాలెంజ్ బికాస్ ది మూవీ వాజ్ సో గుడ్ దట్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. టెక్నీషియన్స్ అందరూ కూడా డే అండ్ నైట్, లాస్ట్ 3 డేస్ అయితే 4 డేస్ ఎవరు నిద్రపోకుండా అన్నీ సెట్ చేసి అనుకున్న స్టూడియోస్ నుంచి కూడా డిఎఫ్ఎస్ లీడీస్ నుంచి ప్రింట్లు కూడా టైంకి పంపించడం అనేది జరిగింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ దట్ ఆడియన్స్ ఆర్ టుడే ఎంజాయింగ్ దట్. మాకు హిందీ గోల్డ్ మైన్స్ మనీష్ ఆయన డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయన చెప్తాం 2 డేస్ ముందు సెన్సార్ చేసి ఒక్క పెద్ద ఈవెంట్ చేయగలిగితే 3.75 చేసిన సినిమా 6 క్రోర్ చేసేది అన్న. నిన్నటికంటే ఇవాళ ఎక్కువ ఉంటుందండి రెవెన్యూ, స్క్రీన్స్